అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో ఈ న్యాయ వ్యవస్థ మీద, న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద జరిగేటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే నిజంగా మన రాష్ట్రంలో ఎందుకు ఇటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి, ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఎస్పెషల్లీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఇటువంటి ఆరోపణలు రావడం ఏందనేది నిజంగా చాలా సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంది. అక్కడ ప్రధానమైనటువంటి అంశాన్ని పక్కన పెట్టి అక్కడ అనేక రకాలైనటువంటి విధానాలను తీసుకొచ్చేటువంటి అవకాశాలను ప్రభుత్వం వినియోగించుకుంటూ కూడా ఉండి కూడా బెయిల్ రావడానికి తెలుగుదేశం పార్టీ లాయరు కారణమవుతాడని చెప్పి ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలియకపోవచ్చు, కానీ కింద ఉన్నటువంటి న్యాయ సలహాదారులు, న్యాయ వాళ్ళకు ఉన్నటువంటి అడ్వైజర్స్ అందరూ కూడా, దాదాపు 58 అడ్వైజర్స్ ఉన్న అందరూ కూడా ఏం చేస్తున్నారు, అసలు దీంట్లో న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించేటువంటి విధానాలను మాట్లాడించే పరిస్థితిని ఎందుకు కల్పిస్తూ ఉన్నారు, అసలు అక్కడ గమనించాల్సిన అంశం ఏంటి, ఎఫ్ఐఆర్ నమోదు చేసేది ఎవరు, ఎవరు న్యాయవాది నమోదు చేస్తాడా ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ రాసేటువంటి వ్యక్తి ఎవరు, ఎఫ్ఐఆర్ ఎవరు స్వాధీనంలో ఉంటుంది, ఎఫ్ఐఆర్ లో నమోదు చేసేటువంటి అంశాల ఆధారంగానే బెయిల్ వచ్చే అవకాశం ఎవరికైనా ఉంటుంది. సలాం కుటుంబం, ఆ నంద్యాలలో ఉన్నటువంటి సిఎల్ సోమశేఖర్ రెడ్డి సంథింగ్ మిగతా ఆ గంగాధర హెడ్ కానిస్టేబుల్ మీదే వీళ్ళందరూ కూడా మా చావుకు కారణము, కాబట్టి మమ్మల్ని దొంగతనం చేయకపోయినా కూడా చేసినట్టుగా వాళ్ళు భావిస్తూ మమ్మల్ని చాలా హరాస్మెంట్ పెడుతున్నారు, వీటి వల్ల ఎన్ని అని కళ్ళనీళ్ళు పెట్టుకొని వాళ్ళ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఎఫ్ఐఆర్లో నమోదు చేయాల్సిన అవసరం ఎవరికి, ఎవరిదే బాధ్యత, న్యాయ బాధ్యతే, లేకపోతే బెయిల్ ఇచ్చే మెజిస్ట్రేట్దే, లేకపోతే జడ్జి గారిదే, ఎవరి దగ్గర బాధ్యత, బాధ్యత వహించాల్సింది అక్కడ సంబంధించినటువంటి కేసు కట్టినటువంటి పోలీస్ ఆఫీసర్స్ బాధ్యత వహించాలి. అటువంటి పోలీస్ ఆఫీసర్స్ మీద బాధ్యత వహించాల్సిన పోలీస్ ఆఫీసర్స్ను ఏమీ అనకుండా ఎవరైనా సరే ఒక న్యాయవాది ఉన్నప్పుడు, న్యాయవాది వృత్తి చేస్తూ ఉన్నప్పుడు అవతల శత్రువు రానిలేండి తన దగ్గరకు వచ్చినప్పుడు, క్లయింట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా అతని తరఫున తనకు చెందినట్టు న్యాయం చేయాల్సిన వృత్తి ధర్మం అతనికి ఉంటుంది. అతను వృత్తి ధర్మం ప్రకారం వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్లో నమోదైన అంశాలు చూశాడు, అగణేష్ సిఐస్ మీద, ఆ యొక్క సోమశేఖర్ రెడ్డి మీద, తర్వాత సిఐ గారు సోమశేఖర్ రెడ్డి గారు, తర్వాత గంగాధర్ రెడ్డి గంగాధర్ ఆయన హెడ్ కానిస్టేబుల్ మీద నమోదైన అంశాలను చూశాడు. చూసిన తర్వాత ఆయన చేయాల్సిన బాధ్యత ఆయనకు వచ్చిన ఎఫ్ఐఆర్లు, అందులో కంప్లైంట్ అంశాలు చూశాడు. చూసి అక్కడ కట్టేటువంటి కేసులు ఏమున్నాయి, 323, 324, 506, 306 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అసలు అభియోగం ఏంటి అక్కడ, పలాని వ్యక్తి వల్ల మేము చనిపోతున్నాం అన్నప్పుడు సరే 302 అట్రాక్ట్ కాదో అవుతుందో తర్వాత ఇష్యూ, ఎందుకు ముందు కేసు కట్టకు 302 కింద కేసు వేయలేదు, కేసు కట్టలేదు, ఒక వదిలే అది ఎవరు తప్పది, మీ వాళ్ళ తప్పు. సరే 302 కాదు అనుకో, అట్రాక్ట్ కాదు అనుకుందాం అండి, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ లా ప్రకారం 306 అందులో ఐపీసీ సెక్షన్ ప్రకారం 306 ఎఫ్ఐఆర్లో సెక్షన్ వేసేటప్పుడు ఎందుకు 306 సంబంధించినటువంటి సంపూర్ణమైన సమాచారం సేకరించి అందులో ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేకుండా పోయారు. ఇక్కడ రామచంద్రరావు గారు అడ్వకేట్ గారు ఆయన వృత్తి ధర్మం ప్రకారం ఆయన కోర్టుకెళ్ళి వాదించినటువంటి అంశం ఏంటి, ఏం వాదించాడు అయ్యా, 306, 323, 324, 506 అంటే 306కు ఏదైతే హత్య అభియోగములు ఉంటాయో ఆ అభియోగానికి సంబంధించిన అంశాలలో సరైనటువంటి సాక్ష్యాధారాలు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు, ఎఫ్ఐఆర్లో సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి బెయిల్ ఇవ్వండి, అవకాశం ఉంటే బెయిల్ ఇవ్వండి అని అడిగాడు. దానిని అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు పరిశీలన చేశారు, అవును ఆ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో 306 నమో ఊరికి సెక్షన్ వేస్తే సరిపోతుందా, అట్లా కాదు, సెక్షన్ వేసిన తర్వాత ఆ సెక్షన్ పలాని కారణంగా పలాని సాక్ష్యాధారాలను బట్టి పలాని ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యమయ్యాయి, ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా అందులో ఎక్కడ కూడా పొందుపరచకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి డైరెక్ట్గా రిమాండ్ అని చెప్పి వాళ్ళ కొల్లీడై మొత్తం పోలీస్ ఆఫీసర్ అందరితో కొల్లీడై అక్కడి నుంచి రిమాండ్కి తరలిస్తే రిమాండ్లో ఆయన వాదించే ఒక వృత్తి ధర్మంగా ఆయన వాదించాల్సిన విషయాన్ని వాదించడం జరిగింది. 306కు సంబంధించినటువంటి
306 ఐపీసీకి సంబంధించినటువంటి ప్రాథమిక సాక్ష్యాధారం లేనందువల్ల 306 సెక్షన్ ప్రకారం వీళ్ళకి సాక్ష్యాలు లేవు కాబట్టి ఇది అట్రాక్ట్ కావద్దు దయవించి బెయిల్ ఇవ్వండి అని ఆయన 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 వృత్తిగా రిక్వెస్ట్ చేశారు. అది తర్వాత జడ్జి గారి ఇష్టం, అది బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. 306లో ఉన్నటువంటి అంశాలు ఏముంటాయని చూసింటాడు. డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ తెప్పించుకుని చూస్తే 306లో ఎటువంటి అభియోగాలు లేవు, ఊరిక సెక్షన్ వేసి పంపించడమే. ఆ సెక్షన్ ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఆఫీసర్స్ని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు? ఆ ఎఫ్ఐఆర్ కట్టిన పోలీస్ ఆఫీసర్ని పిలిచి ఎందుకు మాట్లాడట్లేదు? అది పరిశీలించాల్సింది. పోయి న్యాయవాది వాదించాడు, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, 38 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి రామచంద్రరావు గారిని మీరు ఇలా మాట్లాడడం అనేది చాలా హేయకరం అండి, చాలా బాధాకరం. నిజంగా న్యాయ వ్యవస్థను కించవలసిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు. న్యాయమూర్తులను విమర్శించారు, న్యాయవాదులను విమర్శిస్తున్నారు. సార్ ఇది చాలా పద్ధతి కాదు. నిజంగా అవగాహన ఉన్నటువంటి ఎవరు కూడా ఇలా మాట్లాడడం కుదరదు, తప్పది. అలా మాట్లాడడం అనేది మన యొక్క వ్యక్తిత్వానికి ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుందని కూడా మీకు సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.